Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. డిఎల్ రాజకీయాల నుంచి డిలీట్ అయినట్లేనా? ఎన్నికల నామినేషన్ల ముందు వరకు మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి యాక్టివ్గా కనిపించారు. అధికార వైసీపీని ఓడించాల్సిందేనంటూ ఆయన మీడియా సమావేశాలు పెట్టి మరీ పిలుపునిచ్చారు. జగన్ను ఓడించి తీరుతానని శపథం చేశారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మాత్రం ఆయన సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. డిఎల్ను ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలో పట్టించుకోలేదు. అసలు ఆయనంటూ ఒకరున్నారా అన్న అనుమానం కూడా కలుగుతోంది. డిఎల్లో రాజకీయంగా ప్రభావితం చూపేంత శక్తి తగ్గిందా, లేక ఆయనను పార్టీలోకి తెచ్చుకుని లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకని భావిస్తున్నారన్నది మాత్రం అర్థం కాకుండా ఉంది. డిఎల్ రవీంద్రారెడ్డి గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అయితే ఆయనకు ఎలాంటి పదవి లభించలేదు. ప్రత్యక్ష ఎన్నికలలో సీటు దక్కకపోయినా కనీసం ఎమ్మెల్సీ సీటు అయినా ఇస్తుందని భావించారు. కానీ వైసీపీ అధినాయకత్వం 4 ఏళ్ల పాటు ఆయనను పట్టించుకోలేదు. దీంతో ఆయనకు చిరెత్తుకొచ్చింది. ఆయన వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ పార్టీ నుంచి బయటకు వచ్చారు. జగన్ పాలనపై నిప్పులు జరిగారు. ఆయన టీడీపీలో చేరతారన్న ప్రచారం కూడా కొంతకాలం పాటు జరిగింది. ఆయన ఉండవల్లి వెళ్ళి చంద్రబాబును కలిసి పార్టీలో చేరతారని కూడా అన్నారు. కానీ ఆయన వెళ్ళలేదు, వీళ్ళు పిలవలేదు. దీంతో ఆయనను ఎవరో పట్టించుకోనట్లయింది. డిఎల్ రవీంద్రారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నేత. మైదుకూరు నుంచి ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేశారు. 2009లో ఆయన చివరిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆయన రాజకీయంగా తెరమరుగయ్యారు. ఆయన ఇప్పుడు అవుట్డేటెడ్ లీడర్గానే పార్టీ అధినేతలు భావించే డిఎల్ను పార్టీలు లైట్గా తీసుకున్నాయని భావించాలి. సీనియర్ లీడర్లందరూ ఒక్కొక్కరు రాజకీయంగా కనుమరుగైపోతున్నారు. జనరేషన్లు మారిపోయిన సమయంలో సీనియర్లు కూడా తమంతట తాము రాజకీయాల నుంచి తప్పుకోవడమే బెటర్ అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇప్పుడు టీడీపీలో ఆయన పేరు ఎక్కడా వినిపించడం లేదు. దీంతో డిఎల్ రాజకీయం ఇక ముగిసినట్లేనని అనుకోవాల్సి ఉంటుంది. టీడీపీ కూడా పట్టించుకోకపోవడంతో డిఎల్ రాజకీయంగా స్వచ్ఛంద పదవి విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు. మద్దతు ప్రకటించినా పెద్దగా యాక్టివ్గా లేరు. ఏ పార్టీ డిఎల్ను చేర్చుకోకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. అందుకే డిఎల్ ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. భవిష్యత్తులో ఆయన రాజకీయాలకు మరింత దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే డిఎల్ పేరును ఇక మైదుకూరు నుంచే కాకుండా ఏపీ రాజకీయాల నుంచి పార్టీ నేతలు డిలీట్ చేస్తున్నట్లే కనపడుతోంది.